అందరికీ నమస్కారం. రామ్యాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రామ్యాస్ కిచెన్లో మనం చూడబోతున్నాము సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కార్న్ మసాలా కర్రీ. సో ఈ కర్రీ మీకు టైం లేనప్పుడు, ఫాస్ట్గా ఏదైనా కర్రీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ట్రై చేయండి ఒకసారి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందుగా నేను ఒక ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మీడియం సైజ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసానన్నమాట. క్యాప్సికమ్ ముక్కలు ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50% కుక్ అయితే చాలు. తర్వాత ఇందులోకి నేను వేస్తున్నాను బాయిల్డ్ కార్న్ అండి. ముందుగానే ఉడికించుకున్న కార్న్ వేసాను, స్వీట్ కార్న్. సో అంతా ఒక్కసారి ఫ్రై చేసుకోండి అవి క్రిస్పీగా అయ్యేంత వరకు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత నేను సేమ్ ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేడి చేశాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో నేను వేస్తున్నాను 1/2 టీ స్పూన్ జీలకర్ర. జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో నేను వేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేస్తున్నానండి. ఒక్కసారి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. సో మీరు కావాల్సింటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇందులో ఆనియన్ పీసెస్ కూడా వేసానండి. ఆనియన్ కాస్త మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను వేస్తున్నాను మీడియం సైజ్గా కట్ చేసుకున్న టొమాటోస్ వేసాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడే గ్రేవీకి మొత్తం కర్రీకి సరిపడా ఉప్పు అనేది నేను ఇక్కడే వేసేస్తాను అనమాట. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇది 7 to 8 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వండి. సో వీడియో క్లిప్లో చూడొచ్చు కదా మీరు, ఒక 7 మినిట్స్ తర్వాత ఇది ఇలా బాగా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఒకసారి స్పాచులాతోనే అలా నొక్కి పట్టి చూసారంటే మనకు సరిపోతుంది. సో ఇక్కడ వీడియో క్లిప్లో మిస్ అయిందండి, నేను 15 మినిట్స్ పాటు క్యాష్యూస్ గోరువెచ్చని పాలలో నానపెట్టేసేసి దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, సారీ. నేను ఇక్కడ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఒక 10 to 12 క్యాష్యూస్ నేను గోరువెచ్చని పాలల్లో నానపెట్టేసేసుకొని 15 మినిట్స్ తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకున్న ప్యూరీ ఇందులో వేసానండి. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 3 to 4 మినిట్స్ బాగా కుక్ అవ్వాలండి. మీరు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా కంటిన్యూగా, ఇది అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇందులో వేస్తున్నాను 1/2 టీ స్పూన్ కారం పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. సో ఇది జీలకర్ర అనేది నేను ఫ్రై చేసుకొని పౌడర్ చేసిందండి. సో అది కూడా ఇందులో యాడ్ చేసిందాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5. సో ఇక్కడ వేసిన మసాలాస్ అనేసి పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. సో ఇది కర్రీ అనేది దగ్గర పడుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మీరు వీడియో క్లిప్లో చూడొచ్చు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఇది ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ కార్న్ ఇందులో వేస్తున్నారనమాట. సో క్యాప్సికమ్ కార్న్ అనేది మనం డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అండి ఈ కర్రీలో. ఎందుకు ముందే ఫ్రై చేసుకున్నాము అంటే క్రంచీనెస్ కోసం అనమాట. ముందే మనము ఒక 5 మినిట్స్ అవిటిని ఫ్రై చేసుకున్నాము అంటే మనకు కర్రీలో మనకు క్రంచీగా మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. సో కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా నేను ఫ్రెష్ కొత్తిమీర అనేది యాడ్ చేశానండి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ కర్రీ వచ్చేసి మీకు రోటీతో, చపాతీతో, అలానే పూరితో మంచిగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు మసాలా కర్రీ తినాలి అనిపించినప్పుడు, అది టైం లేదు త్వరగా అయిపోవాలి అనిపించినప్పుడు సో ఇలా ఒక కర్రీ చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అంతే అండి ఇవాళ రెసిపీ. ఎలా అనిపించింది మీకు, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే రమ్యాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.